హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు కొత్త ఏడాదిలో తీపి కబురు అందబోతోంది వెలువడనున్న నివేదికల ప్రకారం చూస్తే అవునని సమాధానం వినిపిస్తోంది అన్నదాతలకు త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి రానున్నాయి వీడియో నివేదికల ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం రైతులకు పదమూడవ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను అందించాల్సి ఉంది వచ్చే వారంలో ఈ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కావచ్చు అంటే జనవరి పదిహేను కల్లా డబ్బులు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి ఇదే జరిగితే సంక్రాంతి ముందు రైతులకు తీపి కబురు అందినట్లే అవుతుంది అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ పదమూడవ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేసేది మాత్రం వెల్లడించలేదు ఇప్పటి వరకు చూస్తే మోదీ సర్కార్ పన్నెండు విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది అంటే నేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు వేల రూపాయలు జమ చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మరో రెండు వేల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి రానున్నాయి భారత ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు పొందవచ్చు పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావించేవారు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి లేదంటే డబ్బులు రాకపోవచ్చు చనిపోయిన రైతుల పేరిట కూడా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయని కేంద్రం గుర్తించింది ఇంకా అర్హత లేకుండా డబ్బులు పొందేవారు కూడా ఉన్నారని వెల్లడించింది అందుకే ఈకేవైసీ తప్పనిసరి చేసింది అలాగే అర్హత లేకుండా డబ్బులు పొందేవారు తిరిగి ఆ డబ్బులను వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది అందువల్ల రైతులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి అలాగే ఒక్కో కుటుంబంలో కేవలం ఒక్కొక్కరికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఇంకా ఈ స్కీమ్లో చేరని వారు ఉంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చేరొచ్చు పొలం పట్టా బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరమవుతాయి రేషన్ కార్డ్ కూడా కావాల్సి ఉంటుంది ఉచితంగానే ఈ పథకంలో చేరొచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని స్టేటస్ చెక్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ మరి ఈ స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి